అంటే నేను ప్రతి ఒక్కరిలో బంచిచ్చుడిని సమానంగా చూస్తాను. ఉదాహరణకి ఉదాహరణకి హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యన అరెస్ట్ చేశారు కొంతకాలం క్రితం. దానికి కారణం ఆయనని ఆయన సోదరుణ్ణి అరెస్ట్ చేసి ఏమన్నారంటే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అందుకని అరెస్ట్ చేశామని చెప్పారు, జైల్లో పెట్టారు. కానీ వాళ్ళే సీమాంధ్ర ప్రాంత ప్రజలు అభద్రతా భావానికి గురవుతుంటే వాళ్ళ పక్కన నిలబడింది కూడా ఆ నాయకులే. అంటే ఉదాహరణ అని ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకసారి భావావేశాలకు లోనై కొన్ని తప్పులు చేయొచ్చేమో, కానీ మనం వాళ్ళు గుర్తించి వాళ్ళు సరిదిద్దుకుంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు నడవాలి. నేను ట్రాన్స్ఫర్మేషన్ నమ్ముతాను తప్ప ఎలిమినేషన్ నమ్మను. ఎవరితో పట్ల నాకు సైద్ధాంతిక విభేదాలే, కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేవు. ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ మీద దాడి చేసినప్పుడు హిరోషిమా నాగసాకిలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే తిరిగి వాళ్ళు ఇంకోసారి ఇంక దాడులు చేసుకోలేదు, ఒకచోట దాడులు ఆపేశారు. ఎందుకంటే సమాజం ఒకసారి విపరీతాలకు దారి తీస్తుంది. మానవ నైజం అలాంటిది. ఒకసారి భావోద్వేగాలకు లోనవుతారు, ఒకళ్ళొకళ్ళు దాడులు చేసుకుంటారు, కానీ ఎక్కడో ఇరు వర్గాలు కూర్చొని ఒక సామరస్యానికి వస్తారు. మనం ఏం చేద్దాం, మనం ఇలా కొట్టుకుంటే మంచిది కాదని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్కి వచ్చి నెగోషియేట్ చేసుకొని మాట్లాడుకొని శాంతి చర్చలు కూర్చుంటారు. అది సృష్టి ధర్మం, సమాజ ధర్మం. అంటే ఇది నేను చెప్పడానికి ఒక కారణం ఉంది. అలాగే ఆ మధ్యన బీజేపీ నాయకులు శ్రీ అడ్వాణీ గారు పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆయన జిన్నా గారి సమాధిని చూడడానికి వెళ్ళారు. పాకిస్తాన్ జాతిపేత జిన్నా గారి సమాధి చూడడానికి వెళ్తే ఆయన రాసింది ఏంటంటే, హిందూ ముస్లింల ఐక్యతకి నిదర్శనం ఈయనని చెప్పి సరోజిని నాయుడు గారు రాశారని చెప్పి ఆయన ఒక ఉంటుంది. ఎవరైతే ఆ డిగ్నిటరీస్ వస్తారో వాళ్ళు సంతకం పెట్టాలి. దాంట్లో రాస్తే అప్పటి మీడియా చాలా విపరీతంగా ఆయన దుయ్యబట్టారు. నువ్వు పాకిస్తాన్ని ఇండియా మన ఇండియాగా వేరు కొట్టిన ఒక జిన్నా గారిని ఎలా అలా మాట్లాడతావని చెప్పి, నువ్వు ఒక హైందవ వాది అయ్యని చెప్పి ఆయన తిడతా ఉంటే ఆయన ఏం బెదరలేదు. ఆయన పార్టీ వ్యక్తులు కూడా ఆయన్ని విభేదిస్తే నేను మాట్లాడింది చాలా సెక్యులర్ విధానంగా మాట్లాడాను, అది నా మాటలుగా కాదు, సరోజినీ నాయుడు గారు అన్న మాటలే ఉటంకించాను. దాంతోపాటు ఇంకొక మాట చెప్పారు, అదేంటంటే జిన్నా గారు పాకిస్తాన్ పీపుల్స్ పార్లమెంట్లో ఈ పాకిస్తాన్ దేశం ప్రజల్ని వాళ్ళ హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి సమాన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఆ రోజున పాకిస్తాన్ పార్లమెంట్లో ఆయన సభలో మాట్లాడారు. అది ఎవరు చెప్పారు, అడ్వాణీ గారికి ఒక రామకృష్ణ మఠ్కి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, ఎక్కడ అప్పటికి కరాచీలో ఉండే వ్యక్తి. అంటే ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే, గొడవలు ఇవన్నీ సహజం. ఒకసారి భావోద్వేగాలకు లోనై కొట్టుకున్న ఒకసారి గొడవలు జరుగుతాయి, కానీ ఎక్కడో చోట అందరం తగ్గాలి. ఎందుకంటే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మనం తగ్గకపోతే చివరికి ఎవరం మిగలం. ఇక్కడ మిగిలేది సమాధులే మిగులుతాయి, మనం ఎవరం మిగలం. అది భగవంతుడు సృష్టించిన దానికోసం కాదు, మనం కొట్టుకోవడానికి కాదు, బతకడానికి, ఒకరినొకరు కలిసి ఉండడానికి. ఈ మధ్యన నాకు ఇలాంటి ఆలోచన విధానం నాకు నేను ఈ మధ్యన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళాను. దానికి కారణం, కలవడం వెళ్ళగానే ప్రతి ఒక్కరు అంటారు, నువ్వు ఎలా వెళ్తావు,
ఆయన ఒక హైందవవాది, ఆయన ఇలాగా ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటే హేళన చేస్తా మాట్లాడుతున్నారు. ఎవరు ఈ రెండు ప్రాంతాల నాయకులు? నాకు అర్థం కాదు. తెలంగాణ సాధించడానికి ఏమో మీరు బీజేపీ కావాలి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, ఇంకా అన్ని పార్టీలు కావాలి, అన్ని మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున మోడీ గారిని కలిస్తే చాలా వచ్చేసింది వీళ్ళకి. మరి నేను మిమ్మల్ని ప్రశ్నించలేనా? నాకు తెలియదా? లేదా నేను కళ్ళు మూసిపోయి కూర్చున్నానా? మీరు ఇవన్నీ చేస్తుంటే మీకు ఒక సిద్ధాంతం, నాకు ఒక సిద్ధాంతం, మీకో న్యాయం, నాకో న్యాయం లేదు. మీ నన్ను మాట్లాడబోయే ముందు మీరు ఏం చేస్తారో ఒకసారి చూసుకొని మాట్లాడండి దయచేసి.